రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు ప్రజాభవన్ లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ప్రారంభించారు నిరుద్యోగుల బాధలు తమకు తెలుసన్నారు నిరుద్యోగ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అన్నారు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వంపై అభ్యర్థులకు నమ్మకం కలగాలని త్వరగా నోటిఫికేషన్లు వేసినట్టు క్లారిటీ ఇచ్చారు కమిషన్ నుంచి వచ్చే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎందుకు సెలెక్ట్ అవుతుందంటే వాళ్ళంతా ఫోకస్ పెట్టి జాతీయ స్థాయిలో ఉండే ప్రతి అవకాశాన్ని అందుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు బ్యాంకింగ్ సిస్టమ్ కూడా చూడండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో చూడండి వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంటుందో అని చర్చ జరుగుతున్న బీహార్ నుంచే అంతమంది సెలెక్ట్ అవుతుంటే అభివృద్ధిలో ముందు భాగాన ఉండి హైదరాబాదు నగరం ఉన్న తెలంగాణ వాళ్ళకంటే ముందు భాగాన ఉండడానికి అవకాశం ఉంది కాకపోతే అవకాశాలను అందుపుచ్చుకొని మనం ఫోకస్డ్గా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయితే సాధించవచ్చు మీరందరూ ఆ సర్వీస్లలో ఉండి తెలంగాణకి ఎక్కడున్నా కూడా సహాయం చేయడానికి ఉపయోగపడతారు ఈ రాష్ట్రానికి అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాలతో ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే ముందు ఏదైనా నివేదికలు ఇచ్చే ముందు మీలాంటి వాళ్ళు దేశంలో నలుమూలల ఐఏఎస్ అధికారులుగానో ఐపీఎస్ అధికారులనో ఇతర ఉన్నతాధికారులుగా ఉంటే మన రాష్ట్రానికి మనం చాలా చేయడానికి అవకాశం ఉంటుంది మీ భవిష్యత్తే కాదు మీ గెలుపులో రాష్ట్ర భవిష్యత్ కూడా ఉన్నది మీరందరు సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సింగరేణి సంస్థలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మంత్రివర్గ సహచరులకు పార్లమెంట్ సభ్యులకు శాసన మండలి సభ్యులకు ముఖ్యంగా సింగరేణి ప్రాంత శాసనసభ్యులు అందరికీ మా చీఫ్ సెక్రటరీ గారికి మా అధికారులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్రుల ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నట్టు ప్రకటించారు విద్యార్థుల త్యాగాలతోనే రాష్ట్రం ఏర్పడిందన్నారు అధికారంలోకి రాగానే ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు జూన్ రెండున నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ తొమ్మిదిలోపు ఉద్యోగాలు ఇచ్చేలా జాబ్ క్యాలెండర్ ఉంటుందన్నారు ప్రతి ఏడాది డిసెంబర్ తొమ్మిది వరకు ఖాళీలు భర్తీ చేస్తామన్నారు యూపీఎస్సీ తరహాలోనే టీజీపీఎస్సీలోనే మార్పులు చేపట్టామని సీఎం స్పష్టం చేశారు నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలను వాయిదా వేశామన్నారు மெருகு கௌஷிக்